నమస్తే. రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి ఓటేస్తారు? సో పార్టీలు అన్నీ కూడా మాకే ఓటేస్తారన్న ధీమాతో ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే కేసీఆర్ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి ఉన్నాడు. కాంగ్రెస్ అక్టోబర్ 2nd వీక్లో ప్రకటిస్తామని అంటున్నారు. బీజేపీ వాళ్ళు, మేము కూడా ప్రకటించబోతున్నామని వాళ్ళు చాలా బిజీగా పనిచేస్తూ ఉన్నారు. సో గ్రామాల్లోకి మనం కూడా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మూడు ఎట్లా ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు కోసం మార్పును కోరుకుంటున్నారా లేదా, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం డెవలప్ అయ్యారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. సో ఫస్ట్ నేను ఒక నిమిషం నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న మనం ఫస్ట్ మనకి ఇటు వలిగొండ నుంచి రామన్నపేట వెళ్ళే రూట్లో ఉన్న ఊరు ఇది. ఇంతకుముందు తుమ్మలగూడెం అనేవాళ్ళు, ఇప్పుడు దీన్ని ఇంద్రపాల నగరంగా మనం పిలుస్తూ ఉన్నాం. ఆ ఇంద్రపాల నగరం అన్న విలేజ్లో ఉన్న ఫస్ట్ విలేజ్ ఇది, నకరేకల్ నియోజకవర్గంలో. ఇక్కడ లోకల్గా మరి ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే, ఒకటి బీఆర్ఎస్ నుంచి ఆయన టికెట్ అనౌన్స్ అయింది, చిరుమర్తి లింగయ్య పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి కేసీఆర్కి అమ్ముడుపోయిన నాయకుడు లింగయ్య. సో ఇప్పుడు వేముల వీరేశం కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారు, ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీలో జాయిన్ అయిపోయారు, టికెట్ కన్ఫామ్ కూడా అయినట్టుగా కనిపిస్తున్నది. కాబట్టి పోటీ చాలా స్పష్టంగా చిరుమర్తి లింగయ్య వర్సెస్ వేముల వీరేశంగా ఉండబోతున్నది. సో మరి ఎవరికి ఓటేయబోతున్నారు ఇద్దరిలో, మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది ఇక్కడ లోకల్గా ఈ తుమ్మలగూడెం సంబంధించిన ఇంద్రపాల నగరం. నా పేరు శ్రీనివాస్. కాదే, పొద్దు పొద్దునే అయినట్టుందిగా. నా పేరు శ్రీనివాస్. ఎన్ని షాపులు ఉన్నాయి? బెల్ట్ షాపులు 36 షాపులు ఉన్నాయి. 36 షాపులలో ఖాతా ఉందా? అప్పు ఏం లేవు. రోజుకి ఎంత అవుతుంటది మనకు వీడియో కలెక్షన్ మాత్రం? మనం ఎంత ఖర్చు పెడతాం అంటున్నా? లారీ డ్రైవర్ చేస్తాను నేను, బయటపోతా. కానీ మా అన్న ఎవరు గెలిచినట్టున్నారు? ఇక్కడ మా అన్న వీరేశ అన్నకే ఇస్తా. అంతేనా? నా పాన పైన నా ఫస్ట్ మా ఊర్లో నేనే రాపిస్తున్నా గొడవ మీద. కానీ ఈ నేతడు ఒక పాటు పారేడు చెన్మూర్తి. ఇప్పుడు రాంపేట కూడా వస్తున్నారంట. మా అమ్మ పోయింది కూర తీసుకున్నాం. కానీ 600 రూపాయలు 800 తీస్తున్నారు. ఓ, 800? 800 నువ్వు కూడా పోతే 800 వచ్చుగా. నేను పోనే, మన నా ఇద్దరు పోతుంది. 1000 రూపాయలు కమ్ముపోతానే. 1000 రూపాయలు నాకు కొరత ఆయుధ పుచ్చపోసింత కాదు. కానీ అట్లా ఉండదు. ఇప్పుడు వేమల వీరేశం గెలుస్తాడా? వీరేశం మిన్మన్ మస్ నాయక్ సింగ్ గబ్బర్ సింగ్ రావాలి అనుకుంటా. ఏ నువ్వు ఏముంది, రేపు పొద్దున ఫుల్ బాటిల్ రెండు ఫుల్ బాటిల్ ఇస్తే ఓటు అడి అవుతుంది. తప్పు. ఎందుకు కాదు? ఈ విరజం ఆయన అధ్యక్షుడు రెడ్డి. కానీ మనం ఒకటే మానని అన్యాయం కూడా ఎదుర్కొంది. మూడు గమ్ములు పోరన్న. ఇక టీఆర్ఎస్ ఎన్ని ఓట్లు పడతాయి? అంతేనా? 10 రూపాయల 10 సెంట్లు పడతాయి మా ఎక్కువ. వీరేశం అని ఓటేస్తున్నావా? కాంగ్రెస్ ఓటేసి ఎట్లా, ఎవరిని చూసి ఓటేస్తున్నావు? విమానమో వీరేశం గుర్తం చెయ్యి. నాది బీజేపీ పార్టీ కానీ అన్నకే ఇస్తా అట్లా. ఓకే, ఇక్కడ బీజేపీ లేదా పెద్దగా? లేదు. లింగయ్య వర్సెస్ వీరేశం ఉంటుందా? ఉపసర్పాచి పోయింది ఊరికెళ్ళి. సరే, మాట్లాడతాను నీతో. నువ్వు జర అటు ఇటు ఉన్నావు ఏమన్నా? మీ పేరు ఏం పేరు? రాధారా హుస్సేన్. ఓకే, మాకైతే మొదటి నుంచి అయినా చేకే ఉన్నాం. చిరుమూర్తి లింగని చేతితోనే గెలిపించినాం. అమ్ముడు పోయిండు ఆయన. ఇప్పుడు ఏంటంటే వేముల వీరేశం మొన్నటి దాకా మేము పార్టీ వరకు వస్తే వాళ్ళకే టికెట్ వస్తే చేస్తామన్నాము. ఇప్పటికే ఆయన నిన్న నైట్ వరకు ఆయనకు వచ్చిందని తెలిసింది. మేము పార్టీ టికెట్ ఓల్కైతే వస్తే వాళ్ళకే చేస్తాం. అంతే. అంటే మీ కాంగ్రెస్ చేయాలని మీరు అనుకున్నారు? కాంగ్రెస్ మొత్తం కన్ఫర్మ్. సో ఈసారి మరి లింగయ్య గెలిచే ఛాన్సెస్ లేవా? లేదు లేదు. 100% ఏమలా వీరేశం కాంగ్రెస్ కన్ఫర్మ్. ఎందుకు లింగయ్య ఏం పని చేయలేదు? ఇక్కడ పని చేయలే, అందరి కార్యకర్తలు బెడస కొట్టిండు, అంత చేసి చిలకలం చేసింది. కాబట్టి ఆయన ఎక్కువడు పోతలేరు. ఇప్పుడు టీఆర్ఎస్ అని పోయి పోయిండు. ఇవాళ ఎంతమంది పోయారు, మొన్న ఎంతమంది, ఇప్పుడు మా హైదరాబాద్ మీటింగ్ పోయినాం, అక్కడ తండాలు వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు అదుపుకొని కూడా కొంత అదే అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కు కూడా వచ్చే ప్లాన్ అయితే లేదు. ఎక్కడైనా చెయ్యని అంటున్నారు. లింగయ్య మొహం చూడకపోయినా కేసీఆర్ మొహం చూసి చేసింది సార్. కేసీఆర్ ఏం చేసిండు, రైతు బంధు చేసాను, కొందరు చేసిండు, ఇంతవరకు చేయలేదు. ఆయన ఎక్కగానే రెండు నెలలు చేస్తాడు. ఇప్పుడు ఆయన దిగిపోయే టైం కూడా చేయలేదు. ఇప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ఏది నెరవేర్చలే. అప్పటి వరకు ఇప్పటి వరకు అయితే ఆయన చేసింది. ఇప్పుడు దళితులకు 10 లక్షలు అన్నాడు. మా ఊర్లో మా అంటే ఒక్కరికి ఇద్దరికి వచ్చింది కూడా లేదు. ఇప్పుడు మళ్ళా పోతే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. రూములు అది
ఇంతవరకు ఇప్పుడు నిన్న ఇయాల 400 మండలానికి శాంక్షన్ అయినా అన్నారు ఇప్పుడు 20 ఏమో ఇచ్చినాను అది కట్టినాడు ఆయన ఇప్పుడు అది దాని వరకు ఎలక్షన్ కోడ్ వస్తది అది ఆడనే పెండింగ్ ఉంటది ఏందంటే మళ్ళీ గెలిచినాక వస్తా ఇస్తా అని అంటాడు అంటాడు అప్పటి వరకు ఆయన పని అయిపోతుంది మళ్ళీ ఇండ్లు తీసుకున్నవి కూడా ఏడి అనే ఉంటాయి ఆయన చేసే పని ఏముంది ఏం లేదు ఇక ఇప్పుడు కేసీఆర్ ముఖం కూడా చూడాలనిపిస్తలేదు ఏం చూడాలనిపిస్తలేదు ఇప్పుడు దళితకి ఇస్తాని ఇయ్యలేదు ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు మీరేంటోళ్ళన్నా మేము కుమ్మరోళ్ళం కుమ్మరం మీకేమన్నా వచ్చిందా ఏమి ఇంతవరకు మాకు ఎలాంటిది రాలే ఓకే సో మీరు మీరు పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు చంద్రే ఏంటోళ్ళు మీరు మాలోళ్ళు వచ్చిందా మరి దళిత బంధు నాకు ఇంతవరకు దళిత బంధు లేదు భూమి లేదు భోజనం లేదు ఇల్లు భూమి లేదు మరి ఎట్లా ఎవరికో వేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఎట్లుంటదో ఎవరికి వీరేశం వేముల వీరేశం వేముల వీరేశం కేసు ఎందుకు లింగే పాపం చేసిండు ఏ పాపం చేసినా అంత అయ్యింది డూప్లికేట్ పని చేస్తుండు ఆడ ఈడ తింటుండి మంచి మంచి ఎవరైనా పని చేస్తలేదు ఎవరు మంచి లేదు మరి ఎట్లా పెన్షన్ ఇస్తుండే కదా కేసీఆర్ మరి పెన్షన్ తీసుకున్న వాళ్ళంతా నాకే ఓటేస్తారు అంటుండగా ఈయన మాత్రం ఓటే రేపు గెలిస్తే మాత్రం ఓటే ఆయన ఇయడా రాయి వేయాలి ఓకే ఎన్ని ఓట్లు పడుతుండొచ్చు ఈ ఊర్లో వీరేశంకి బాగానే పడతాయి బాగానే పడతాయి ఎక్కువనే పడతాయా ఎట్టి చేసి నిన్న అయితే ఆయన వీరేశం మరి ఇప్పుడు వీరేశం కాకుండా ఇప్పుడు ఈయన దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి కదా లింగయ్య దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఏ లింగయ్య దగ్గర ఎక్కువ ఆయన ముఖం చూసి ఎవడు ఎంత 100% మొత్తం వీరేశంకి వస్తా ఓకే ఆయనే మిన్న అయితే సో మీకు ఇప్పుడు పెన్షన్ వస్తుందా వస్తుంది పెన్షన్ తీసుకున్న వాళ్ళంతా కేసీఆర్ గేమ్ అయ్యారా ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తుండా అంతేనా అరే రైతు బంధు ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా ప్రజాస్వామ్యం పదిలాగా పెడుతుండే కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళేమని ఇస్తుండా అరే తెలంగాణ మొత్తం బంగారం చేసి పడేసిన అంటుండే బంగారం మమ్మల్ని ఏమిస్తుండే నాకే పెడుతుండే ఆయన ఏం చేస్తుంది చెప్పు ఆమె ఏమంటుంది ఇటు రామ ఏమా ఏమైందమ్మా బంగారు తెలంగాణ కాలే ఎట్లా ఎట్లయింది బంగారం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 లక్షలు 100,000 ఇవన్నీ వచ్చినాయి రాలేదా మాకెక్కడ మాకెవరు ఇచ్చిండ్రు ఏంటోళ్ళు మీరు తీసుకుంటారు మీకేం లేవు మాకే మా కొడుకులు ఉన్నారు మేమున్నాం మరి ఎట్లా మరి ఇప్పుడు ఓవర్కోటేద్దాం వీరేశం అంటే లింగ ఇద్దరు పోటీ చేస్తారు ఎవరు ఎవరికి వేస్తారు అదే ఇద్దరు ఇట్లా ఎవరికి వేస్తావు కాదు కాదు కేసీఆర్ కు వేస్తావా ఏవా కేసీఆర్ కు వేస్తావా ఏవా ఎట్లా మరి అన్ని తిడుతూనే ఉన్నావు వేస్తా అంటున్నావు మరి ఏం తిట్టున్నా ఏం చేసిండు మాకు అది చూపించి మా మరణి మరి ఓటేస్తా అంటున్నావు కదా కేసీఆర్ కి వేయాలి మరి ఎట్లా మాకు 10 లక్షలు ఇస్తుండగా ఇచ్చి వచ్చినాయా వస్తున్నాయి ఏడున్నాయి ఏమో రేపు ఇస్తాడు వచ్చినప్పుడు రేపు వచ్చినప్పుడే వస్తాం ఎన్ని చాలా మాటలు చెప్పిండు కదమ్మా ఇండ్లు కట్టిస్తా అన్నాడు ఉద్యోగం ఇస్తా అన్నాడు అన్ని కట్టించిండు అన్ని కట్టుకున్నాం అన్ని కట్టిరు అన్ని కట్టుకున్నాం ఇక ఒక్క చెవు ఉంది ఏందది గోరి మా గోరి గోరి ఒకటే మిగిలింది గరి ఒకటే మిగిలింది అరే ఒకటి కట్టి అయిపోయింది చెబుతున్నా జనాలు ఎట్లున్నారు బాగా రావుతురా ఇప్పుడు మీటింగ్ పోతే 800 అటగా పోపోయినా యూత్ ఎవరు లేరా ఇడా ఎవరు మీరు ఎంపీటీసా ఏ పార్టీ నుంచి అన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు లింగయ్య కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయిన మీరు పోలేదా మేము ఎందుకు పోతా ఆయన అమ్ముడు పోతే నేను పోతానా పోలే ఎప్పుడు ఎవ్వరు పోలే మేము కాదు ఈ ఊర్లో మాట ఇద్దరు 10 మంది 20 మంది పోవచ్చు ఎవరు పోలే సో సో ఎన్ని ఓట్లు మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు కాంగ్రెస్ కు పడతాయి ఈసారి ఈసారా 60 పైసలు పైన పడతాయి కాంగ్రెస్ ఓకే 60 పైసలు పైన పడతాయి సో లింగయ్య ఏం చేయలేదా మీ ఊరికి చేసింది మంది గెలిచినప్పుడు పని చేసేందుకే కదా మనిషి గెలిచింది చెడుదో పడదే వచ్చింది రాంది చేస్తూనే ఉండాలి కదా మొత్తం చేయాలంటే చెప్పు అదే చేస్తారు సో మీరేమనుకుంటున్నారు బ్రదర్ యూత్ వీరేశమా లింగయ్యనా నేను వ్యతిరేకం ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉంది గవర్నమెంట్ మీద వ్యతిరేకం లింగయ్య మీద ఉందా లింగయ్య మీద వ్యతిరేకం అంటే పార్టీ మారింది కాబట్టి వ్యతిరేకం కాంగ్రెస్ లో గెలిచి
టిఆర్ఎస్ పోయింది కదా అది చాలా వ్యతిరేకం ఉంది. ఓకే సో ఈసారి ఏమనుకుంటున్నారు మీరు? ఈసారి కాంగ్రెస్ కు ఓటేయాలనుకుంటున్నాం. 10 ఇయర్స్ కేసీఆర్ ప్రభుత్వం చేసింది కదా తెలంగాణ ప్రభుత్వం, ప్రతి పేదవాళ్ళకి ఎవరికి ఎలాంటి చేయనుతలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు అది మైనస్ అయింది, రైతు బంధువు అన్నారు కానీ అది ఉన్న వాళ్ళకే జరిగింది. అవును, కౌలు రైతులకు లేదు, కౌలు రైతులు లేదు. ఏదేమైనా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకే చేసింది కానీ లేని వాళ్ళకి ఏం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ ని చూస్తే అన్న ఏం అనిపిస్తలేదా అరే తెలంగాణ ఇట్లా ఇట్లా? కేసీఆర్ ఏం చేసిండు, ఎవరికి ఏం చేసిండు, ఏం చేసిండు? ఒక నల్ల ఇంటింటికి నల్ల అన్నాడు, ఇంద్రపాల నగరంలో ఏ ఇంటికి నల్ల వస్తుందో ఒకసారి చూడండి. లేదు మిషన్ భగీరథ నీళ్ళే లేవు ఆయన, ఒక నల్ల కూడా లేదు. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి పొంగిపోతున్నాయి అంతే, ఆ ఏ ఇంటికి సప్లై లేదు. లేదు ఎందుకట్లా మరి మీ ఊరు సర్పంచ్ వీళ్ళంతా ఎందుకు అడుగుతలేరా? వాళ్ళు ప్రయత్నం చేస్తారు, అయితలేదు. పైన రాని మేమేం చేస్తాం? కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడితే వాళ్ళకే మేము ఓటేస్తాం. వీరేశం చేయకపోయినా వేరే ఎవరు వీరేశం అనే వ్యక్తియే కాదు, కాంగ్రెస్ నుంచి నకరకాల నుంచి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మేము పనిచేస్తాం. క్యాండిడేట్ తో సంబంధం లేదు, క్యాండిడేట్ తో గుర్తు కాంగ్రెస్. కాంగ్రెస్ ఓకే, మీకు సంతోషమా కాంగ్రెస్ లోకి వీరేశం వచ్చినందుకు? రైట్ క్యాండిడేట్ అనిపిస్తున్నాడా మీకు? రైట్ సంతోషం అంటే ఆల్మోస్ట్ ఆయనకే డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే ఆయన పోడు బేసిక్ గా. పాటలా జాయిన్ అయ్యాను, ఇంకా కన్ఫర్మ్ టికెట్ అనేది. మీకు ఏమైనా అనుమానం ఉందా ఇంకా వేరే ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉందని? ఏం లేదు, ఏం లేదు, ఆయనకే వస్తుంది. రైట్ క్యాండిడేట్ అయినా? రైట్ క్యాండిడేట్. ఓకే, మీరన్నా? నమస్తే. నమస్తే, మీ పేరు ఏం పేరు? రుద్రాలు శంకరే అంటారు. ఓకే, మాజీ విలేజ్ గ్రామ అధ్యక్షుని కాంగ్రెస్. ఓకే, మా పిరియడ్లో ఉన్నప్పుడు 85లో ఇక్కడికి వెళ్ళి 300-400 ఇండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నప్పుడు ఇంద్రమపాలన ఉండే కదా, ఇదే ఇది మొత్తం ఆమె లెవెల్లోనే, ఆమె పీరియడ్లోనే ఇండ్లు వేయటం, ఇండ్లు కట్టి వేయటం, రోడ్లు వేయటం, వీధి దీపాలు చాలా సక్సెస్ అన్నారు. ఓకే, మరి ఇప్పుడేం వచ్చినాయి? ఇంతమందుకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే పనులు చేసేది, ఈ కేసీఆర్ పాలన కూడా వాళ్ళ వరకే పరిమితం, ఇతర మిగతా వాళ్ళ మాత్రం లేదు. ఓకే, అయితే ఇందిరమ్మ ఇండ్లు అనేది సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇండ్లు, ఇక్కడ ఉన్న ఇండ్లు ఆమె కట్టించిన ఇండ్లే, ఆమె వేసే రోడ్లే. పోతే ఏంటంటే గవర్నమెంట్ అనేది చాలా బద్మాష్ ఎవరు, టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే చాలా విసిగిపోయారు. కాకపోతే ముసలిలోకి ఇచ్చే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తామన్నారు, ఇంటికి భర్తకి ఇస్తాం, పింఛని భార్యకి ఇస్తామన్నారు, ఇద్దరికి పింఛని ఇస్తామన్నారు, జనం అర్థం చేసుకోలేదు. అయితే వీడు ఏమంటున్నా అంటే పింఛన్ ఇస్తున్నాడు, 3000 ఇస్తున్నాడు, ఇంట్లో ఒక పౌరుడు ఉద్యోగం చేస్తే వానికి తల్లికి లేదు తండ్రికి లేదు, వీడు ఒకటే పింఛని, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తానుకో, ముసలలో గోస అయ్యింది వీధిన పాలు, ఇటువంటి పాపం తలుతుంది. కేసీఆర్ జనం ఏమనుకుంటున్నారు, పోవాలనుకుంటారా, ఉండాలని? శాతము ఈ గవర్నమెంట్ పాతనం కావాలని, పెన్షన్లు తీసుకునే వాళ్ళు కూడా పెన్షన్లు కాదు, చాలా విరక్తి పడిపోయారు, జనం బాగా ఇసుకుపోయారు. ఈ కాంగ్రెస్ లో గెలిచిన వాడు ఇళ్ళ ఉంటే బాగుంటుండే, వాళ్ళ పోయి అమ్మడి పోతారు కదా, వాళ్ళు అమ్మడి ఏం పోతారు. ఓకే, మీరు సర్పంచ్ అండి? మాజీ సర్పంచ్. ఓకే, మీరు ఏ ఊరు మీది? ఈ ఊరే. ఏంటి వాళ్ళు మీరు? గౌడ్స్. ఇప్పుడు గౌడ్స్ కి పెన్షన్ 50 ఏళ్ళకి వస్తుందా? 50 ఏళ్ళకు పెన్షన్ వస్తుంది. మరి ఇప్పుడు పెన్షన్ తీసుకొని కేసీఆర్ కి ఇస్తావా ఎవరికి ఇస్తావా? ఇక మా కేసీఆర్ చచ్చిపోయింది, మాకు చెవి కొట్టే ఆపద సందే. అంతేనా? చెయ్యి గుర్తు అండి, చెయ్యి గుర్తు. ఆపదర్శన్ ఎప్పుడు వేయలేను, నాకు ఇల్లు లేదు, ఏది లేదు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్ట రాసేయలే పోనీ, అది లేదు. ఇక ఇప్పుడు అసలే లేదు. ఒక మా భార్య పేరు మీద ఎకరం పొలం ఉంది కంట. అంతే, మరి ఎట్లా ఎవరికి ఇద్దాం ఈసారి? చెయ్యి గుర్తుకు, చెయ్యి గుర్తుకు. వీరేశంకి అంటే వీరేశం కాకుండా ఎవరు చేసినా చెయ్యి చేస్తావా? ఎందుకంటే అది మన ఒక్కడే మాట, అది కూర్చున్నా అప్పటి అంది రాజీవ్ గాంధీ ఉన్న సంది మా కూడా చెయ్యి గుర్తుంది. 2000 ఇస్తుండగా కేసీఆర్ ఇక ఇస్తే మాది గీత సంఘం, అది ఇంటికే తీసుకొని అప్పుడు అడగచ్చినామండి గీతకారు ఉండు, నేను గీతకారు మీద అడగచ్చినావు ఆపడే పింఛన్ ఇచ్చు గవర్నమెంట్. ఇప్పుడు 2000 ఎట్లా ఇంట్లోకి పోతున్నాయా, బెల్ట్ షాప్లో పోతున్నాయా? ఇక నేను మంద తాగా. నువ్వు మంద తాగవా? ఎక్కువ బెల్ట్ షాప్లోకి పోతలేవు? నేను పోను. మా ఊర్లో అయితే కుదవ పెడుతురు, ఏది మన అది ఉంటుంది కార్డు. కాదు కాదు, ఇప్పుడు అది కార్డు కార్డు ఉంటుంది కదా మీది, ఆ కార్డు తీసుకుపోయి బెల్ట్ షాప్ లో కుదవ పెడుతున్నారు. అదే వాళ్ళు ఉన్నారు, ఎందుకు లైవ్ నిలబడుతుంది కానీ
ఇప్పుడు కుదా పెడుతురు మీ ఊర్లో కూడా అట్లే ఉందా ఆవిడ పెరిగిందా తగ్గిందా దాన్ని చెప్పరాదు కదా దానికి మీరన్నా భిక్షపతి మీరు దేనికి వేద్దాం అనుకుంటున్నారు చెయ్యికేనా ఊరంతా అట్లే ఉందా మీరు ఇడున్నోళ్ళు అట్లా ఉన్నారా ఊరంతా అట్లే ఉంది 75% ఉంది 75% ఉంది అంతేనా లింగ ఎట్లా తిరుగుతాడు ఇటుకొచ్చి ఎందుకు తిరిగాడు అధికార పార్టీ వాడు తిరుగుతాడు పైసలు ఇస్తే అందరు పోతూనే ఉంటారు పైసలు పైసలకు ఒళ్ళు పైసలు తీసుకుంటారు ఏసాక చేస్తారు ఇప్పుడు ఓటుకు 10,000 ఇస్తేయరా మీరు తీసుకుంటారు జైలు పెట్టుకుంటారు ఏసాక చేస్తారు టీఆర్ఎస్ ఇవ్వలేరు జరువు ఇద్దరు విలువ రాదు ఒకటిను ఇప్పుడు దళిత బంధు అని పెట్టిండు ఇండ్లు అన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఏది చేసిండు దళితులకు 3 ఎకరాలు అన్నాడు అన్నాడు ఇచ్చిండా ఇయ్యలే ఏది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిండు ఇండ్లు ఇచ్చిండు ఇందిరామ్మ ఇండ్లు ఇల్లు జాగిస్తాడు ఇల్లు ఇస్తాడు మొన్న వచ్చింది ప్రభుత్వాల అది రా వస్తుంది అయిపోయిగా బీసీలకు లక్ష అన్నాడు దళితులకు 10 అన్ని వస్తాయి మాటలు మాటలు తప్ప చేతలు లేవు ఇప్పుడు జనాలు ఎట్లా చూస్తారు కేసీఆర్ టీవీలో మాట్లాడుతుంటే ఏం చూసినా చెప్పుడు మాటలే కానీ చేతలు అయితే లేవు అంతే ఒకప్పుడు నమ్మినట్టుగా నమ్ముతున్నారు ఇప్పుడు అప్పుడుండే నమ్మి నమ్మకం చేస్తాడు ఒకసారి గెలిచినప్పుడు రెండోసారి గెలిచే మళ్ళీ మూడోసారి కూడా చెప్పుడే కానీ చేతలు లేవు లేవు అసలు కాని పని అది మాట్లాడేస్తా మాట్లాడేస్తా కాని పని మీరు మీరు బ్రదర్ మీరేం చేస్తారు ఎన్ని ఎకరాలు ఉంది మాజీ వార్డ్ మెంబర్ మనకు కౌలు చేసుకొని ఉంటాం గట్టిగా మాట్లాడే మొత్తం అంతా డీలా డీలా పడుతున్నా మాజీ వార్డ్ నెంబర్ అంతకుముందు బాలకిషన్ పేర్లో బాలనర్సయ్య పేర్లో మన ఈరేశం అన్న పేర్లో వార్డ్ నెంబర్ ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఎటున్నావు టీఆర్ఎస్లోనా కాంగ్రెస్లోనా టీఆర్ఎస్ఏ ఉండే టీఆర్ఎస్లోనే ఉండే టీఆర్ఎస్ఏ మరి ఎందుకు మరి బయటకు వచ్చినావు ఇంకా రాలే ఇంకా బయటికి టీఆర్ఎస్లోనే ఉన్నావా టీఆర్ఎస్ రేపటి సంది కాంగ్రెసా అది మన ఉద్దేశం బట్టి ఉంటుంది మార్పు మార్పుని బట్టి ఉంటుంది ఎట్లా మరి కేసీఆర్కి వేద్దామా ఎట్లా ఈసారి మీ లింగయ్యకేస్తారా వీరేశం సైడ్ వెళ్దాం అనిపిస్తుందా ఇక మాకు ఇంతకుముందు ఇక ఈరేశం తరపున వెళ్దామని అనుకుంటున్నాం జనాలు పబ్లిక్ అంతా అట్లనే డిసైడ్ అయ్యారు మొత్తం అట్లనే డిసైడ్ అయ్యింది లింగయ్య మంచిగానే ఉన్నాడుగా మనిషి లింగయ్య మంచిగానే ఉండు కానీ ఇండ్లు అంటారు అదే అంటారు వాళ్ళే పెట్టుకుంటారు కళ్యాణ్ కిష్ణీ సెక్సిబుల్ అన్నీ మేము మొత్తం ఉన్న మాజీ ఇప్పుడు పాత వాళ్ళం మొత్తం టీఆర్ఎస్ ఉండే మామూలు ఏడ కాంతులు నినవాన్ వచ్చిన వాళ్ళు వాళ్ళే ఇల్లు పెట్టుకుంటారు వాళ్ళే అది చేస్తారు దళిత బంధం మరి నీకు నీకు అప్పుడు నీకు 10 లక్షలు ఇస్తే మరి లింగే సైడ్ పోతావా 7 లక్షలు ఇచ్చినా పాశాల కమ్ముడు పోతే రాజకీయమే చేయం ఇప్పుడు ఊరంతా అట్లే ఉందా ఊరంతా మార్పు వచ్చింది నైట్ నుంచి మహిళలు ఏమనుకుంటున్నారు మహిళలు గిట్టా ఈరేశాన్ని గెలిపిద్దామని అనుకుంటారు ఓకే మీరు ఎవరు పెద్ద మనిషి ఏం పని చేస్తావు కూలినాలు చేస్తావు ఏమైనా మారినావా మనం తెలంగాణ వచ్చినాక మనం ఏం మారలే అట్లే ఉన్నాం ఎడమన్నాం ఆయన ఉన్నాం కేసీఆర్ మారిండా ఏం మారలే కానీ ఆయన ఉన్నది అట్లే ఉండు మేమున్నది ఇట్లే ఉన్నాం ఇట్లే ఉన్నాం లింగయ్య గారు 2 ఫ్రెండ్లు కలిసిండు వస్తుండు పోతుండు అంతే కానీ ఆ ఓట్లు వాడేలాగా చూసాం మళ్ళా ప్రసరించి పోతాడు యానొత్తుంటే వెళ్ళిపోతాడు ఎన్ని గొర్రెలు ఇచ్చినా ఎన్ని బర్రెలు ఇచ్చినా ఎవరికి ఉద్యోగం వచ్చింది నా 5-10 సంవత్సరాలల్లో ఎవరెవరికి కళ్యాణం ఇవన్నీ ఏం చెప్పాడు వచ్చినాడు వాళ్ళు వచ్చినాడు చూసినాం వస్తాడు పోతాడు అలా దొరకబడతాడు పోతాడు అంతే ఇంకా వీళ్ళు మాత్రం వ్యక్తిగతంగా మంచి ఆయనకి వేస్తావు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కేస్తావు కాంగ్రెసేనా టీఆర్ఎస్ ఒక్కసారి వెళ్ళదాను చేసిన ఒక్కసారి మనిషికి వేసిన ఏది ప్రెసిడెంట్ కేసిన కానీ దీనికి వేయలే మా ఊళ్ళో ప్రెసిడెంట్ మంచి వాళ్ళు ఎవరి నుంచి వాళ్ళకి వేస్తాయి ఏ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఊరు లేవల్ల ఇక జనరల్ లేవల్ అయితేనేమో కాంగ్రెస్ కేస్తా బ్రదర్స్ అని ఇప్పుడు ఎవరికేద్దాం ఇప్పుడు నేను అయితే కాంగ్రెస్ కేద్దామని చూస్తున్నా అందరు మా వాళ్ళు అనుకుంటారు మేము కూడా అట్లా డిసైడ్ అయినాం అందరు అట్లా అయ్యారు కేసీఆర్ బాగా చేసిన అంటుండేగా అంటుండు కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళకరిక వాళ్ళకరిక నాకేం సక్కగా చదువు రాదు నేను చదువుని పేపర్ కానీ నా దృష్టి నాకు అంతా తెలుస్తుంది వస్తాడు పోతాడు అంతే వస్తాడు పోతాడు బుర్రుతాడు మరణం పోతాడు అంతే
ఓకే మరి ఇప్పుడు లింగేలాగా మరి వీరేశం కూడా మరి కాంగ్రెస్ లో గెలిస్తే పోడా పాపం రేరే ఆయన పవర్ రేరే అంతే మాటల వేరు శీతల కూడా వేరే ఉంది ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ లో గెలిచి కేసీఆర్ కొనేయలేడు ఆయనని కొన్నా మళ్ళీ వస్తాడు తొందర కూడా ఈ ఏరియాకి వస్తాడా మళ్ళా అంతేనా ఆ రాడు ఇప్పుడు పని చేస్తే మొక్క ఉండాలి ఓకే ఆయన చాలా బాధ బాధ కలిగింది ఆయనకు ఆయన మంచిగా చేసిండు ఆయన ఏమడి ఏ సీమల దండి ఎట్లా వస్తుంది ఆయన వస్తే అట్లా వస్తుంది అది ఓర్వలేకలే మన చేసిరు అది అది కారణం ఎటువంటి పంచాయతీ పెట్టుకోవాలి ఈ పంచాయతీ పెట్టుకుని మేము గెలవాలి ఈ మందిని చూసి అని చేసిండు రెండోది ఈ పెన్షన్లు తీసుకుంటే వాళ్ళు రైతు బంధు వాళ్ళు అంటే ఏమంటున్నారు ఇక వాళ్ళ ముచ్చట వాళ్ళకే మరి ఉన్నావుగా తీసుకుంటా అది వరకు ఏమీ లేదు నాకు ఇప్పుడు ఆ 2000 తీసుకుంటున్నా కదా అమ్మో ఇది కేసీఆర్ ఇస్తున్నాడు మళ్ళీ చేస్తే ఏముంది అయ్యా మన కష్టం మనకే అని అనుకుంటున్నాం మేము ఇక ఎంత కనిస్తాడు ఊకే బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయో ఊళ్ళే ఏమో ఎన్ని నేను తాగాను అందరు తాగమంటారు తాగాను నేను మొదటిసారి తాగాను ఆయన పైసలు ఇచ్చినా తీసుకొని నేను ఓటేస్తా అంతే డబ్బులు తీసుకో తీసుకోను మందు కూడా తాగా పదివేలు ఇస్తారండి ఈసారి ఏ 10,000 కానీ సిగరెట్ తాగా మందు తాగా ఏం తాగా ఏడా ఏమైతుంది ఉన్నారా జనాలు ఉన్నారా అయితే ఇక్కడ ఇదే ఊర్లే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద మాలోలకు మాదిగోలకు మంచిగా భూమి పంచిపించాను ఏది రాజ సెక్రటరీ అప్పుడు 2004లో మాట్లాడు నేను ఒక మాలోని కాలు ఇరిగింది నాకు కొడుకు ఒక బిడ్డే ఒక షేర్ రోడ్లో పొలం లేదు సార్ నాకు నువ్వు నిర్ణయాలు 4,000 పెంచినా ఇస్తున్నావు నాకు నాకు ఇద్దరు పిల్లలు నా భార్య బతకాలంటే 4,000 నెలంతా మొత్తం సార్ 2,000 కదా ఇప్పుడు వికలాంగుల కానీ 4,000 అని పెట్టావు దళితునికి 3 ఎకరాల భూమి అని చెప్పినావు ఏమి ఇచ్చినావు సార్ నువ్వు ఇంటికి ఇప్పుడు నా కొడుకు ఎంఎస్సీ చేసిండు చిప్పలు దోవుతుండు సిటీలో ఎంఎస్సీ చేసి జాబులు లేక నా కొడుకుకి ఇద్దరు పిల్లలు ఆడ సిటీలో రూమ్ కిరాయి కట్టుకుంటుండో ఎట్లా పోతుండో ఆన్కెర్క ఇప్పుడు నా భార్య చేత కాదు ఆమె వికలాంగురాలు నేను వికలాంగుని మా పరిస్థితి ఏంది ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇది తెలుగుదేశం ప్రభుత్వంలా 2 ఎకరాల భూమి అని మంచిరు వాళ్ళు అటో ఇటో బతుకుతురు నీ 9 ఏళ్ల ప్రభుత్వం నుండి నువ్వేం చేసినావు సార్ ఇడా ఒక విషయం సార్ నువ్వు 9 నీ అమరవీరులు నీ గురించి తెలంగాణ రావాలని ఎంతో మంది వచ్చారు సార్ ఎవరికి ఏం చేసినావు నువ్వు ఏం లేదు ఇంటికో ఉద్యోగం అన్నా నువ్వు ఏం చేసినావు ఇప్పుడు నిన్న ఏమంటారు అంటే అరే నువ్వు 4,000 కేసీఆర్ నువ్వు ఇచ్చినావు కేసీఆర్ కోట ఇవ్వాలంటారు సార్ ఒక మాట సార్ నువ్వు 4,000 ఇస్తున్నావు నిన్న అడుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు మాట నువ్వు నన్ను అడిగినావు కదా ఉప్పుకి ఎంత పెంచినావు పప్పుకి ఎంత పెంచినావు నూనెకి ఎంత పెంచినావు 50 రూపాయల కిలో నూనె ఉండే 160 రూపాయలు అయింది ఇప్పుడు టమాటా మొన్నటి దానికి ఎంత ఉండే 10 రూపాయల కిలో ఉండే 90, 120, 130 అయింది మరి ఎట్లా పెంచినావు సార్ ఇవన్నీ పెంచినావు కదా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఇది నువ్వు 4,000 ఇచ్చినావు కాబట్టి ఇది రేట్లు పెంచినావు నాకేం పెరిగిందాడా నువ్వు ఇచ్చింది ఒక వారం రోజుల కోసం కదా సంథింగ్ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి అదే ఇటు గరీబోడు ఇప్పుడు ఉన్నాడు సార్ ఎట్లా ఉదవలసిన వాడు ఉండు వానికి దళిత బంధు ఇస్తున్నాను అంటున్నావు ఒక 10 ఎకరాలు ఉన్నవానికి వానికి ఇంతో అంతో ఇస్తున్నావు నాకు మొత్తానికే గతి లేదు నాకేం ఇచ్చినావు గరీబానికి 3 ఎకరాల భూమి అన్నావు సార్ 3 ఎకరాల భూమి ఓనికి ఇచ్చినావు సార్ ఇప్పుడు నాట్లా అంటే ఒక అర్ధెకరం భూమి ఇచ్చినా కూడా అమ్మ పలాన్ కేసీఆర్ ఇచ్చిండు నా బతుకు దగ్గర గురించి అని మేము జనాలు ఏమనుకుంటున్నారే ఓవరాల్ గా ఇప్పుడు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు రైతు బంధు తీసుకున్న వాళ్ళు అంతా నా వైపే ఉన్నారా అంటున్నారు అట్లున్నదా ఒకటే సార్ ఎట్లాను ఎవరైనా సరే సమాజంలో ఎట్లుందంటే మా ఊరు సమాజంలో ఉన్నోనికేం పెడుతుండు తీసుకుపోయి గతలేనికి ఏం పెడుతుండు 2,000 పింఛన్ ఇస్తుండు అంతే ఆ 2,000 పింఛన్ ఎన్ని రోజులు అని భర్త లేదు భూమి లేదు ఏముంది సార్ లేదు ఏముంది ఇప్పుడు నేను 4 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి భూమి కొన్నా 4 లక్షలు 5 లక్షలు పెట్టి 2 రూములు ఎక్కువ వేసుకున్నా సార్ ఏ గవర్నమెంట్ నాకు సహకరించినప్పుడు టీఆర్ఎస్ ఉంది కదా ఎవరు కనీసము సార్ ఏది నరేంద్ర మోడీ నుండి లేట్ నైట్ బాత్రూమ్ వస్తా కూడా నాకు ఇవ్వకుండా నేను సొంతంగా కట్టుకున్నా సార్ నేను ఓకే ఎట్లా మరి ఇప్పుడు వీరేశమ్మా లింగేనా నాకు వీరేశమే ముఖ్యం సార్ అంతేనా లింగే నాకు సంబంధం లేదు నేను కాలు ఇరిగి నేను నానా అవసరాలు పడుతుంటే అందరు వచ్చి నేను దగ్గరకు అయ్యా నీ కాలు మొక్తాను కాళ్ళ మీద పడితే కూడా ఒక 10 రూపాయలు వేయలేదు సార్ వీరే లింగే ఒక ఎమ్మెల్యే ఒక పదవులు ఉండి గదిలేని పట్రాపై ఒక 2,000 తీసుకోవాలని కూడా ఇట్లా పడైనా నేను ఒక లీడరు అట్లాంటి గరీబులు ఎందుకు సార్ నేను ఏమిటి చెప్పు ఇవాళ నీకు ఓటేయాలి అంటే నేను ఎట్లొస్తా నేను ఎట్లేస్తా చెప్పు ఇప్పుడు అదే వీరేశం ఉన్నప్పుడు ఒక తీరుగా బతికినా ఒక తీరుకుందాం ఇంత అంత కష్టం చేసుకున్నాం
పని లేనోను కూడా అక్కడ పోయి ఇక్కడ పోయి ఇంత పని ఉంది. అదే లింగే వచ్చిన కాంచలి ఏడ చూడు ఈడ కూర్చోడం ఆడ కూర్చోడం ఎక్కడ పొద్దు వదలని పోవడం తాగడం తినడం పొద్దు కంగా ఇట్లా గొడవ పడడం అంతే. బాగున్నట్టు బెల్ షాపులు చాలా వరకు బెల్ షాపులు సార్. ఒకటి విమల వీరేశం ఉన్నప్పుడు కొద్ది గొప్ప అమ్మా సార్ వస్తుండో ఈయన వస్తుండో ఆయన వస్తుండో అన్న భయం అనేది ఉండేది. ఎప్పుడైతే లింగే వచ్చినాక తండ్రి కొడుకు కొడుకు తండ్రి అనేది భేదం లేకుండా ఎదురుగా నువ్వెంత అంటే నువ్వెంత అనే డిస్కషన్. సో మాట్లాడదాం ఇట్లా జనం మాట్లాడుకుంటున్నారు. మన నకరేకల్ నియోజకవర్గంలో ఉన్నాం, ఇంకా డిస్కస్ చేయాలి, ఇంకా మరింత మంది ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. లింగే అధికార పార్టీ ఇళ్ళ గెలిచిన వాళ్ళకి పోయింది కదా మాది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి అలా పోయిన కాబట్టి మేము ఆయన గెలుసు. అందరు అట్లా టీఆర్ఎస్ ఎవరు లేరా అందరు కొత్తగా ఓట్లు వచ్చినా వచ్చినా ఎవరికి వేద్దాం అనుకుంటారు వీరేశమా లింగేనా? అరే లింగేకేవా? ఇస్తాం ఇస్తాం. ఎవరికి వేస్తారు ఇప్పుడు తెలియదు మరి. అంటే ఆలో ఎట్లుంది ఏమంటే మీ ఊరు ఎట్లా డెవలప్ అయింది, స్టేట్ ఎట్లా డెవలప్ అయింది, మీ ఉద్యోగాలు ఏమి వచ్చినాయి, ఇవన్నీ ఆలోచించాలి కదా. చూసేస్తారు. మీరేమనుకుంటారు బ్రదర్? అంతే అంతేనా? కేసీఆర్ మీ గురించి ఆలోచిస్తుండా? మాట్లాడాలబ్బా, ఎట్లా ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా? మీరెక్కడ? తుమ్మలగూడ. మీరేమనుకుంటున్నారు? వీరేశంకిద్దాం. ఎందుకు వీరేశం? మంచి లీడర్. మంచి లీడర్. ఓకే. కేసీఆర్ని చూసి వేయరా వేయలేరా మీరు ఓటు? కేసీఆర్ని చూస్తే ఏమనిపిస్తుంది? కేసీఆర్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆయన చేసిన పాలన, ఆయన పనులు, ఆయన పనులు కొన్ని మంచిగా చేసిండు, కొన్ని అందరికి సెట్ అవుతలేవు. అవి అందరికి సెట్ అవుతలేవు. మీ యూత్కి ఏం 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 చేసిండు ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్ నుంచి మీకు వచ్చింది యూత్కి ఏం చేసిండు? ఏం జాబ్లు ఎవరికి ఇస్తలేరు? ఇస్తలేరు. రేపు క్రికెట్ కిట్లు అవన్నీ ఇస్తాడు, క్రికెట్ కిట్లు బాటిల్లు ఇవన్నీ వస్తాయి రేపు. ఎవరికి ఇచ్చిన మాకైతే రాలేదు. వస్తే ఇస్తావు? ఏ వస్తే చేసేస్తావు అయితే? అంటే ఒక్కడాన్ని చూసి వేయలేం కదా. ఓకే ఓకే. యా మీరు ఊరు ఎట్లున్నది? ఊరు అనేది మొత్తం ఇక్కడ కాంగ్రెస్ నుంచే గెలిచారు, కాంగ్రెస్ కే సపోర్ట్ ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉండదు కాంగ్రెస్. ఆయన ఇప్పుడు అలా పోయి ఆయన మళ్ళీ కేసీఆర్కి ఏమంటే అది తప్పదు. ఓకే రైట్. మీరు ఎక్కడ బ్రదర్? ఈ దేవురా. మీరేమనుకుంటున్నారు? వీరేశం. ఎందుకు వీరేశం? అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో నచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం నచ్చింది? మేనిఫెస్టోలో 500 సిలిండర్ ప్లస్ 15,000 ఎకరానికి. ఓకే. మళ్ళీ 500 బోనస్ ఇది బస్తాకి క్వింటాల్కి 500 బోనస్ ఇవన్నీ నచ్చినాయి. చేస్తుందనే నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. ఇది బీఆర్ఎస్ ఏంటంటే 4 చెప్తా 2 చేస్తే 2 తగ్గుతుంది. కాంగ్రెస్ చేస్తారని నమ్మకం మీద ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఇప్పుడు ఈడ లింగేకి అవకాశం లేదా? అంటే ఓవరాల్గా పార్టీ చూస్తున్నారా, మీరు క్యాండిడేట్ని చూస్తున్నారా? అంటే క్యాండిడేట్ వైజ్ అయితే వీరేశమే, పార్టీ పరంగా చూసి ఇప్పుడు కాంగ్రెసే. అంతేనా? కేసీఆర్ చాలా బాగా చేసిన అంటుంది కదా, ఇప్పుడు తెలంగాణలో లీడర్ అంటే కేసీఆర్ అన్నట్టుగా. ఈ రోజు చేసినాం ఆల్రెడీ 2 ఛాన్స్ ఇచ్చినాం, 2 సార్లు ఛాన్స్, ఇప్పుడు 3వ సార్ కూడా ఏమి ఇస్తాం. అంతేనా? నీతో మాట్లాడిన వాళ్ళంతా అట్లే మాట్లాడుతారా లేకపోతే వేరే ఉన్నారా జనం? ఇట్లా పబ్లిక్ మూడ్ ఎట్లున్నది? మూడు అందరు వీరేశం అంటే ఇక్కడ ఉన్నది ఎక్కువ. సో కేసీఆర్ని ఎట్లా తిట్టుకుంటున్నారా, మెచ్చుకుంటున్నారా జనం? కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది తిడుతారు. ఓకే. యా సో ఇది నకరేకల్ నియోజకవర్గం. ఏం పెద్ద మనిషి వస్తుందా ఈ పెన్షన్? నాకు వస్తలేదు. ఎందుకు కట్టెపట్టుకొని తిరుగుతున్నావుగా? కట్టెపట్టుకొని తిరుగుతున్నా, యాక్సిడెంట్ అయింది, వెన్నుముక విరిగింది, యాక్సిడెంట్ అయింది. 6 సార్లు పెట్టినా కానీ పింఛన్ రా. ఎట్లా మరి రావాలనే? రాలే. ఇక మరి మనం ఏం చేద్దాం? ఏమంటారు అడిగితే? అడిగితే వస్తుంది 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 అంట. ఏం పని చేస్తున్నావు మరి ఇప్పుడు? ఏముంది ఇక్కడ కొన్ని అసంటుల దగ్గర. ఓకే. మరి ఇప్పుడు ఎట్లా మరి ఎలక్షన్లు వస్తున్నాయిగా? ఎలక్షన్లు వస్తే ఓటు వేయమన్న వాళ్ళకి వేద్దాం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? తిరుమర్తి లింగే. తిరుమర్తి లింగేకి వేద్దాం అనుకుంటున్నా. ఎందుకు లింగే అనుకుంటున్నావు? లింగే మంచి పనులు చేస్తుంది కాబట్టి. ఓకే వేద్దాం. మరి నీకు 6 సార్లు అప్లై చేస్తే పెన్షన్ రాకపోయా నీకు? ఏమో ట్రై మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ లింగేకి వేద్దాం అనుకుంటున్నావు. వీరేశంకి ఎందుకు వద్దు అనుకుంటున్నావు? ఏమిలా వీరేశంకు తెలియదు, ఇక నాకు నచ్చలేదు. అయ్యో సో నీకు లింగే నచ్చిండు. ఓకే. సో కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తున్నది నీకు? కేసీఆర్ పాలన అందరు తిడుతుర్రు, చాలా మంది. ఎక్కువ మంది తిడుతురా, తక్కువ మంది తిడుతురా? రూపాయల 85% తిడుతూనే ఉన్నారు. అంతే. కానీ నువ్వు ఆ 15% ఉన్నావు, 85% ఉండాలి మరి నువ్వు. మరి ఎట్లా 15% ఉన్నావు? తప్పదు కాదు, నాకు పింఛన్ వస్తలేదు కాబట్టి ఆ 15% వస్తుందేమో ఆశనా? మరి ఎట్లా గవర్నమెంట్ మారితే వస్తుంది కదా? చెప్పలేము. నీకు క్లారిటీ లేదు మరి మనం ఏం చేద్దాం? ఓకే. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. ఇంకా చూద్దాం ఈ నకరేకల్ నియోజకవర్గంలో పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటన్నది.
ఇంకా వేరే ఊర్లని టచ్ చేస్తూ ముందుకెళ్దాం. ఎట్లున్నారమ్మా? బాగున్నారా? తుమ్మలగూడెమేనా మీది? ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎట్లా ఎవరికి వేద్దాం అనుకుంటారు? లింగేనా వీరేశమా? అయ్యో కాంగ్రెసా కారా అమ్మా, ఏదో ఒకటి ఉంటుంది కదా. మీకు బాగా డెవలప్ అయ్యరా మీరు? మంచిగా మంచిగా బతుకుతున్నారా మీ అంతలా మీరు? మీ పని మీరు చేసుకొని బతుకు. ఏమన్నా కొత్తగా వచ్చినాయా గవర్నమెంట్ నుంచి మీకు ఇండ్లు కానీ ఇంకా ఏమన్నా? అన్ని వచ్చినాయని చెప్తున్నారు కదా కేసీఆర్ వీళ్ళంతా. ఇప్పుడు మీ లింగయ్య ఎమ్మెల్యే ఏ రాలేదు? ఏంటి వాళ్ళమ్మా మీరు? అయ్యో మీకు దళిత మంది రావాలి 10 లక్షలు. ఓకే కండక్టరా? ఏమమ్మా మీరు ఏమనుకుంటున్నారు? లింగేనా వీరేశమా ఈసారి ఎవరు అమ్మా? అంటే ఎట్లా మీకు ఉంటుంది కదా ఒక ఆలోచన, వీరేశం అయితే బెస్టా లింగే అయితే బెస్టా? ఎట్టా నాకు తెలుస్తుంది సార్? చెయ్యి కుడతా కారు కుడతా? అప్పుడు చెయ్యి కుడికే వేసినాం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మరి చెయ్యి కుడితే ఆయన వెళ్ళిపోయింది కదా, ఆయన కేసీఆర్ దాంట్లోకి పోయిండు. ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తారు. మీరే మీరేమనుకుంటున్నారు? అంతేనా? ఎవరు కాంగ్రెస్ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తారు అంతే అంతే కదా. ఇప్పుడు ఓటు మీది సాటుకు పోయేసేది మీరు. ఇప్పుడు ఏమన్నా తెలంగాణ ఏమన్నా బాగా డెవలప్ అయిందా అన్న? ఎట్లా ఉంది ఇప్పుడు? ఎక్కడికి అయింది? హాని చేసిన కాడికి హాని చేసి అంతే. సో ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అనిపిస్తుందా? దేనికో వేస్తారు ఎందుకు అంట మాకు అంతే అంటవా? భయం అన్నా? నేను కూడా బాగానే చేసిన చాలా రోజు అంతే కానీ ఎలా తిరిగిరన్న మీరు? కాంగ్రెస్ ఏం ప్రయోజనం లేకుండా పోయిందా? ఏంటిది కాంగ్రెస్లో తిరిగితే ప్రయోజనం లేకుండా పోయింది? అంత మంచిగానే ఉండే. ఓకే ఇప్పుడు మీరు మీరు అంటే లింగేని గెలిపించింది మీరేగా? అప్పుడు మరి ఆయన వెళ్ళిపోయిండు కదా అలాగే వేరే పార్టీ పనులు కోసం పోయిండు. ఇంట్లో ఉంటే మరి నాకు పనులు కావు. మరి అట్లనే కాదు కాదు, ఇప్పుడు నువ్వు గెలిపించినావు, మీలాంటి వాళ్ళు అంతా కలిసి గెలిపించారు. మరి మీలాంటి వాళ్ళని ఆలోచించి మీ గురించి కష్టపడి పోవాలి కదా. పోయిండు మరి గెలిచినాక ఇంట్లో ఉత్తానే ఉంటాయి. నేను గెలిచి ఇళ్ళకి ఏం కావాలి, నేను గెలిచితే అలా పోతే పనులు అవుతాయి అని పోయిండు ఆయన. మరి అట్లా ఏం పోలే ఆయన కూడా పోయిండు, పనులు చేసిండు. మరి ఊళ్ళో బాగానే తుమ్మల కూడా ఎన్నిసారే సీసీ రోలు పోసిండు. ఇదే వరకు వచ్చినప్పుడు 1 కోటి రూపాయల సీసీ రోలు పోసిండు. ఇప్పుడు కూడా వచ్చి మస్తు పోసిండు. అయ్యప్ప దాంగు పోసిండు, అక్కడ శంకర్ కూట పోసిండు. ఏనాయన మస్తు పనులు చేసిండు. సినిమార్తె లింగే కూడా అట్లేం లేదు, పోయినా కానీ ఆయన అక్కడ పోయి వచ్చి ఇక్కడ గెలిచినా కానీ మంచిగానే పనులు చేసిండు. సరే కాంగ్రెస్ ఏమిటి ఆయన? మేము కూడా పురుషోత్తం రెడ్డి ఉన్నప్పుడు గంట గుర్తు కాల్చి చేసుకుంటూ వస్తాం. రామన్నపేట రావణపేట ఉండగా ఉపనూతల పురుషోత్తం ఉపనూతల రెడ్డి పురుషోత్తం రెడ్డి చేసుకున్నాం మేము. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఇప్పటిదాకా కూడా వేయలే టీఆర్ఎస్ కూడా. ఓకే ఓకే మీకు అన్నీ వస్తున్నాయా? మీ ఏంటి ఏంటి వాళ్ళన్న మీరు? మేము అర్జెంట్ అర్జెంట్సేనా? మీకు ఇప్పుడు దళిత బంధం ఏమన్నా వచ్చింది ఊర్లో? ఏం రాలే దళిత బంధం, ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అట్లా ఏం రాలే. కాకపోతే ఒక సీసీ రోడ్లు వచ్చినాయి. సీసీ రోడ్లు వచ్చినాయి ఇంత అంత ఒక మూరీలు కొన్ని దిక్కులు వచ్చినాయి, కొన్ని దిక్కులు. దళిత బంధం కొన్ని ఊర్లలో వచ్చినట్టునే మొత్తం రాలే. ఇక్కడనైతే ఆ ముచ్చటే రాలే, ముచ్చటలేదు ఇక్కడనైతే రాలే. ఆయన ఇస్తాను అంటుండు కానీ ఏది ఇస్తారు? కేసీఆర్ కూడా ఇప్పుడు నానబెట్టి కూర్చుంది అంత సగం సగం. వెళ్తా వెళ్తా అక్కడికి వెళ్తా. ఎట్లా ఉందన్న రాజకీయం? ఎవరు గెలుస్తాడు ఈసారి? ఏంటి మొత్తం వీరేశం జపం చేస్తున్నారు అంతా జర బండాపే? ఎందుకు ఎందుకు వీరేశం అనుకుంటున్నారు? ఏమో మరి చిరుమర్తి ఒకసారి చేసిందిగా, ఈయన ఒకసారి చేస్తారు. ఆహా ఓకే. ఇప్పుడు కేసీఆర్ పాలన చూసి కేసీఆర్ ముఖం చూసి అన్నయ్యారా లింగయ్యకు? అట్లానే ఏం లేదు, వీరేశం బాగుంది. ఇంకో కాంగ్రెస్ ఊకే ఇట్లా కేసీఆర్ వచ్చిన బాగుండదు. కేసీఆర్ కావాలనుకుంటున్నారా మీరు? ఏమన్నా బాగా చేసిండా? బాగానే చేసిండు కానీ కాకపోతే ప్రభుత్వం చేంజ్ అయితే మనకు కొద్దిగా అభివృద్ధి అనేది మారుతుంది. ప్రభుత్వం చేంజ్ అయితే ఇట్లా వాళ్ళకి బాగుంటుంది కానీ ఆలోచన. ఓకే సో ఏమన్నా ఎట్లా చేసిండు కేసీఆర్? మిత్ ఎక్కువ చేసిండు, లోన్ మాఫీ చేసిండు. మిత్ ఎక్కువ చేసిండు, లోన్ మాఫీ చేసిండు. ఏమన్నా 700 అంటే ముళ్ళు అన్నీ ఉండు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసాగా? ఏం చేసిండు? ఇప్పుడు పోయి వస్తే 60,000కు 110,000 ఇంకా అన్నీ ఉన్నాయి. 60,000 తీసుకుంటే 110,000 అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు కాలేదే? అయిపోయింది మొత్తం రిలీజ్ చేసాం అంటుండే. ఏం రిలీజ్ చేసిండు, మాటలే కాయండి. మరి ఎట్లా ఈడ ఈడ ఊరే ఏమనుకుంటున్నారు ఈసారి? ఈసారి ఏమనుకున్నా పోయినోడే. పోయినోడే అంటే? పోయినోడే అంటే రాడుగా ఎవరు?
కేసీఆర్ రాడా రాడు దగ్గరికి రా నువ్వు అరే ఇటు రా అన్నా నువ్వు ఇక్కడ రాగి ముఖ్యమంత్రి ఎంపీలు ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ తోటి గెలిచే మళ్ళీ గుంజుకుంటాడు అంతేనా అంతే ఏమన్నా గుడ్డని వస్తుంది ఆసనాలకు బొచ్చాడు పైసలు పంచుతుండు అవునా రుణమాపని పెట్టి రెండు మాపానే మన రుణమాపని రుణమాపని పెట్టిండు ఇచ్చిండు లోన్లు మాపాను మిట్టి కట్టుకోదా అదేనా మరి అప్పుడే అనాలి మాఫ్ చేస్తున్నాను అనొద్దు కదా రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు ఒకటేసారి కథం చేసి ఓట్లు లింగేక వీరేశమా వీరేశం ముఖ్యమంత్రి కరెక్ట్ కానీ లింగం కాదురా కాదు లింగే కోట అయిపోతు నువ్వు కేసీఆర్ కేనట్టే కదనే లింగే కేవా ఏ గ్రామానికి చూస్తారు కాదు లింగే మంచి లీడర్ లింగే మంచిగా బాగా చేసిండు బాబా బ్రహ్మాండ తొల దొంగాడు ఇప్పుడు ఎట్లా కేసీఆర్ పాలన మీద మిగతా జనం ఏమనుకుంటున్నారు కేసీఆర్ పాలన మీద మంచోడే అంటుండు గుంటూరులకు అని కాలు జనం చేయడం కొనున్నా 4000 ఇస్తూనే ఉండు అని పండు ఇచ్చిపోయినా 2000 ఇస్తూనే ఉండు మరి సరిపోయానా 2000 4000 ఇస్తే ఏం సరిపోయింది ఇప్పుడు ఇదే రుణమాప అన్నప్పుడు కథం చేస్తే జర ఎవరో మంచిగా ఉండే రాజశేఖర రెడ్డి చేసినట్టు చేస్తే మంచి బోగారమేనా మాది నిదాన్ పిల్లి ఓకే ఎట్లా ఓవరాల్ గా ఎట్లుంది ఈ ఏరియాలో కాంగ్రెస్ ఎవరేనా ఎవరు ఎట్లా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు ఈసారి ఎవరు పైసలు ఇస్తాలేనా ఇప్పుడు ఇప్పుడు ఒకటి తర్వాత పైసలు ఇస్తే ఇంకోటి ఇద్దా అభిమానం అనుకుంటే ఆయనకే నీ దేని మీద అభిమానం ఉంది అప్పుడు ఏటి వస్తే అప్పుడు కాంగ్రెస్ ఉంది అంతేనా ఎందుకు మరి కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్ అయ్యావా ఎందుకు ఎందుకంటే ఎప్పుడు ఆయన గెలవాలనా ఎప్పుడు ఆయనే గెలవాలా అంటావా మొత్తం తెలంగాణ అంతా బంగారం అయిపోయింది అంటుండే రైతులు కార్లలో తిరుగుతున్నారు ఎకరం కోటి అయిపోయింది అంటుండేగా అంటే బాజుడోనికి బక్కోలకే అయింది బక్కోనికి బాజుడోలకి అయింది మరి పెన్షన్ తీసుకున్న వాళ్ళంతా నాకే వేస్తారు అంటుండగా వేస్తారు వేస్తారా పెన్షన్లు రైతు బంధు తీసుకున్న వాళ్ళంతా కేసీఆర్ కి ఓకే నువ్వు పెద్దమనిషి ఎవరేనా ఎవరే బోగారమే ఎట్లుంది ఇడా రాజకీయం మనకి తెలియదులే అంటే ఓటు కూడా ఇవ్వను వేస్తావు ఎట్లా ఏమనుకుంటున్నావు ఈసారి ఏమింది అనుకోను నువ్వు ఏం చేస్తావు మరి నేనేం చేస్తా కానీ నువ్వు చెప్పరాదు నీ పెన్షన్ ఎడిపోదులే నువ్వు నాకు చెప్తే నాకు పెన్షన్ 2000 వస్తాయి 2000 వస్తాయి సరిపోవా మరి ఎంత ఎంత కావాలి నీకు ఎంత కావాలి నీకు నా కాలు ఇరిగింది మా ఇష్టలేడు ఎందుకు ఇస్తలేడు మంచిగా ఉన్న వాళ్ళకి 4000 ఇస్తాడు నా కాలు ఇరిగింది ఉంటే ఏది ఉండదు మరి ఎట్లా ఈసారి ఎవరికి ఉంటుందొచ్చు ఈసారి ఎవరికి గెలుస్తుంది పెన్షన్ ఎవరు చేపిస్తా పెన్షన్ నీకు పెన్షన్ ఎవరు ఇస్తా అలా పెన్షన్ చేపియాలి సర్టిఫికెట్ ఇవ్వాలి లింగే బెస్టా వీరేశమా ఎవరు మంచిగా లీడర్లు ఇద్దరులా ఎవడైనా మంచివాడే అంతేనా అంత మనోలే అంటావు మీరు ఎక్కడన్నా సిరిపురమా ఎట్లుంది సిరిపురంలో మీ సిరిపురం కూడా నగరకల్కే వస్తుంది ఎట్లుంది ఓవరాల్గా వీరేశం అంటున్నారు ఎందుకు అంటే ఆయన మీద కోపమా లేకపోతే దీని మీద అభిమానమా కోపం అభిమానం కాదు కానీ ఏంటంటే వీరేశం విరక్తి కలిగిపోయింది లింగయ్య మీద విరక్తి కలిగింది లింగయ్య మీద విరక్తి కలిగింది కాబట్టి వీరేశం ఈసారి ఏ పార్టీ అయినా ఏం కాదు బీఆర్ఎస్ కండువ వచ్చింది ఒకటి ఏంది పెద్ద మనిషి కండువ గట్టిగా పెట్టినావు ఎడిగి వేస్తున్నావు మీటింగ్ ఎంత ఎంత ఇచ్చారు పెట్రోల్ అన్న పోయించాలి కదనే ఇంత దూరం వస్తాడా మరి ఎట్టయితే అయ్యా రాత్రి రాత్రికన్నా పోయించాలి ఏది లేదా అంటే ఉంటుండొచ్చు ఎట్లా మీది బీఆర్ఎస్ఆ సార్ ఎట్లా లింగేక వీరేశమా వీరేశం కాంగ్రెస్ కాదు ఇది బీఆర్ఎస్ వాళ్ళు కట్టిరా నువ్వు కట్టుకున్నావా ఇది కట్టుకున్నా కట్టుకున్నాను నేను ఎట్లా ఏమంటావు అంటే ఏది ఏది గెలిస్తే బాగుంటుంది అంటావు
కట్టుకునేదే గెలవాలి అంతేనా అదే అదే మాట మీద ఉంటావు లాస్ట్ దాకా అంటే ఉండొద్దు ఇక ఉండాలంటావు మంచిది భోగారం తెలంగాణ మొత్తం మరి మీ చాలా మంది కాంగ్రెస్ కాంగ్రెస్ వీరేశం అంటున్నారు ఇంకో వాళ్ళు ముచ్చటయ్యా ఓకే ఇప్పుడు ఎవరు వచ్చిరు మీటింగు హరీష్ రావు ఏం చేసిండు ఇవి నేను కాళ్ళ నొప్పులు నాకు నేను తాళ కూర్చున్నా కూర్చోలే కాళ్ళ నొప్పులు చూడలే ఓకే ఏ దా ఏడ ఓపెన్ చేసిండు ఇడ దావఖాన అలా ఉన్నదే కదా ఉన్నది లోపల ఇంకేమో చేస్తాడు ఓకే మీరు మీరు ఏమైనా రోగం వస్తే అలాగే పోతారా జబ్బు వస్తే పోతాం మీరు ఎక్కడ బ్రదర్ ఎందుకు కేసీఆర్ బీఆర్ఎస్ ఆలోచన చేస్తలేరా జనం చేస్తారు కానీ ఇక్కడ కొద్దిగా ఇంతకుముందుకు చిరుమర్తే గెలిపించారు ఇక్కడ కాంగ్రెస్ ఉండే మళ్ళీ అందులో వేయండి ఇప్పుడు వేములవీర విషయం మళ్ళీ ఆయన వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయనే గెలుపుదామని ఛాన్స్ ఉంది వీరేషన్ గెలిపిద్దాం మళ్ళీ కాంగ్రెస్ ఒకటి కేసీఆర్ మీద ఎట్లా యూత్ ఏమనుకుంటారు రైతులు ఏమనుకుంటున్నారు మీరు అంతా తిరుగుతూ ఉంటారు కదా తిట్టుకుంటున్నారా మంచి మంచి పాలన మంచిగా ఉండదు మంచిగా ఉన్నాయి అనుకుంటున్నారు ఎన్ని ఉన్నాయి బెల్ట్ షాపులు ఊర్లే ఊర్లేనా తావుడు పెరిగిందా తగ్గిందా పెరిగింది బాగా పెరిగింది తావుడు అయితే బాగా పెరిగింది ఫుల్ అది దాంట్లో డోకలే ఇప్పుడు ఎంత మీటింగ్ పోతే ఎంతనో అది తెలియదు మ్యాక్సిమం ఇంత పోయిన ఓకే మరి మీరు నువ్వు అన్ని బాగానే ఉన్నాయంటే మళ్ళీ వీరేశం అంటావు నువ్వు పాలన బాగుంది కానీ ఇక్కడ అయితే వీరేశం కాంగ్రెస్ ఉంది ఏమన్నా కాంగ్రెస్ లో ఉన్నాడు వీరేశం గెలుస్తాను నువ్వు దేనికి వేద్దాం అనుకుంటున్నావు నేను వీరేశం వీరేశం గెలుస్తాం నువ్వు బాబు ఏమలా వీరేశం అయ్యమ్మ ఇంత మొత్తం ఈ బ్యాచ్ అని తెచ్చాను మీరన్నా మీరు ఎక్కడ ఏ ఊరే భోగారం రానపేట భోగారమేనా రానపేట అదేలే పక్క ఊరే కదా ఏముంది అన్ని దీనికే వస్తాయి మీరేమనుకుంటున్నారు ఈసారి ఎవరు గెలుస్తారు ఈసారి వీరేశం గెలుస్తాడు ఎందుకు వీరేశం అనుకుంటున్నారు వీరేశం ఎలా రెండు సార్లు గెలిచిన ఆయనకి ఏరు వీరేశం గెలిపిస్తారు వీరేశం గెలిపిస్తారు ఎమ్మెల్యే ఆడే పక్క అవుతాడు సరే మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ పే ముఖం ఏదన్నా కేసీఆర్ ముఖం చూసానేరా అట్లా కూడా ఏరు కేసీఆర్ ముఖమే బంధు ఎందుకు పాట ఏం చేసిండు ఆయన బిడ్డ రెండు సార్లు ఇచ్చిండు ఏది ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు అన్నకాడు ఇచ్చిండు మాకు ఇయలే ఇంతవరకు ఎవరికి ఇచ్చిండు చెప్పాను దళిత బంధు బీసీ బంధు ఇండ్లు గృహలక్ష్మి నాకు ఏ లక్ష్మీ రాలే బంధువులు రాలే ఇల్లు రాలే అట్లా నువ్వే భోగారమే మీరేమనుకుంటున్నారు అభిమానం అంటే ఇప్పుడు ఎట్లా ఎవరు అటు ఇటు ఉన్నారు ఎవరు అటు ఇటు ఓట్ చేసేటప్పుడు లెక్క అంతేనా ఇద్దరు ఎవరు మంచి లీడర్లు వీరేశం వల్ల ఇంకేనా ఎవరు ఎవరు మంచి అప్పుడు చెప్తారు ఎవరు గెలిచి అప్పుడు ధైర్యం చేతి ఉంటుంది దాన్ని వస్తుందా పెన్షన్ వస్తుందా సో 2000 మొత్తం జీవితం మొత్తం సెట్ అయినట్టేనా ఏం సెట్ అయితే ఏడా సెట్ అయితే 2000 3000 అంటే 2000 ఇస్తుంది ముసేటకే 4000 పెంచి ఓకే హాయ్ హాయ్ మీరే పెద్ద మనిషి ఏ ఊరే ఓహో అక్కడ పోయిన అది మీది ఓకే ఇంకే ఏదన్నా ఎవరే మనది ఈ ఊరేనా ఏ అధ్యక్షుడు మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడా ఓకే ఇప్పుడు ఈ పెద్ద మనిషి నేను మీటింగ్ పోయొచ్చిన అంటున్నాడు బీఆర్ఎస్ కేసు వేస్తా లాస్ట్ వరకు వీరేశం చేస్తే వీరేశం ఇచ్చిన పింఛన్ తోటి ఆయన చేస్తుండు లింగయ్య ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్యలే పార్టీ మీటింగ్ బండికే బండికే కండవ కట్టిండు కదా అది కండవ కాబట్టి ఏముంది మీద ఒకటి పైన లోపల ఒకటి ఉంటది ఏదో పైన పెద్ద మనిషి కాదనకుండా పోతుండు లోపల మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరే ఒక్క నిమిషం వీడియో నడుస్తుంది ఏ ట్రానా అరే గట్టట పోతావు ఏ ట్రా నువ్వు ట్రా ఈ గవర్నమెంట్ వచ్చినాక 9 నుంచి ఇంత వరకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చింది లేదు మన దగ్గర ఒక రేషన్ కార్డు లేదు ఒక రేషన్ కార్డు లేదు కొత్త వారం చేర్పించింది అందులో పింఛన్లు గిట్లా వచ్చినాయి ఒకటే 2 రోజుల ఆన్లైన్ లో పనిచేసిన అప్పటి వరకే వచ్చినాయి మళ్ళా కొత్త వాళ్ళకు అప్లై చేసుకునే వాళ్ళకి గృహలక్ష్మి బీసీ బంధు 100,000 దళిత బంధు 10 లక్షలు దగ్గర 22 మంది అప్లై చేసుకుంటే 2 మందికి 2 ఇచ్చారు బీసీ బంధు బీసీ బంధు వాళ్ళు అన్ని విధాలు ఉన్న వాళ్ళకి పేదవారికి ఏం రాలేదు ఒక ఆయన 4 ఎకరాల భూమి ఇల్లు బిల్డింగ్ అన్ని ఉన్నాయి వాళ్ళకే ఇచ్చారా వాళ్ళకే వచ్చినాయి కానీ వేరే వాళ్ళకి మాత్రం రాలేదు న్యాయంగా మాత్రం చేయలేదు
దళిత బంధు అంటూ పేరుకే పెట్టారు. ఇంతవరకు భోగారానికి వచ్చింది లేదు. నాలుగు యూనిట్లు వస్తాయని ప్రభోలో పెట్టి అందరం తీసుకుపోయి గుంపులాగా చేసి ఎస్సీ వాళ్ళని అందరం తీసుకుపోయి మీకు వస్తే మీరు ఉండాలి టీఆర్ఎస్ పార్టీలో అని చెప్తారు. కానీ ఇంతవరకు ఒకరికి ఇచ్చింది లేదు. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఊళ్ళో 1440 ఓట్లు ఉన్నాయి. భోగారం విలేజ్ ఇది. సో 1400 ఎట్లా సాఫ్ ఆఫ్ పడతాయా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి? నూటల ఓట్లు కాకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంటాయి. ఓకే, నూటల ఓట్లు అంటే ఉంటాయి. బీజేపీ లేదా ఇక్కడ? బీజేపీ తక్కువ కొంచెం ఉన్నదా? ఉన్నది, ఉన్నది. ఓకే, సో ఆ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? మొగలే అని ఎక్కడికైనా మొగలే ఇంత ముందు చేసిండే రామలపేట సర్పంచ్, ఆయన బీజేపీ క్యాండిడేట్, ఆయనకే వస్తుండొచ్చు. కానీ పైసలు ఈసారి బాగా ఇస్తారు కొడుతుంది. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పైసలు రాజకీయాలే కదా, తీసుకుందామా? ఏం పెద్ద మనిషి నువ్వు, ఇదన్నా చెప్పరా లాస్ట్ కి? ఎవడు ఎక్కువిస్తే వానికి అను రెడీ అవుతున్నావు కదా, ఈయనే కూర్చుంటావు ఏమైనా గౌడియలేదని. ఇప్పుడు నీకు 5000 ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ 5000తో మొత్తం అయిపోయి 5 ఏళ్ళు నువ్వు మళ్ళా అడిగిన వానికి ఎమ్మెల్యే ఏమై పని చేయలేదని, నువ్వు నాకు చేసేది ఏందా, నేను నీకు చేసేది ఏంది, 5000 ఇస్తే ఓటు వేస్తావని అంటాడు. ఏమమ్మా ఏమంటున్నారు వచ్చిన వాళ్ళు మీ షాప్ కు వచ్చిన జనం? ఎట్లా కేసీఆర్ పరిపాలన మీద ఏమంటున్నారు? ఇప్పుడు మీకు వచ్చినా గృహలక్ష్మి ఇవన్నీ ఏది రాలే? ఏంటి వాళ్ళమ్మ మీరు? యాదవ్ల గొర్రెలు ఇచ్చాగా? మరి ఉన్నాయా గొర్రెలు? మరి ఎట్లా, మరి ఏం చేద్దాం ఈసారి? చేంజ్ కావాలనా అట్లే ఉండాలనా? చేంజ్ కావాలి. కానీ మరి మాకు ఇల్లు లేదు, ఏది లేదు. మా పిల్లలు, ముగ్గురు పిల్లలు, వాళ్ళు కిరాయిలో ఉంటారు. మాకు ఒక ఇల్లు ఉంది, ఇంత భూమి కూడా లేదు మాకు, ఏది లేదు. ఇప్పుడు బెల్ట్ షాపులు బాగా ఉన్నాయమ్మా? అంటే ఉన్నాయి లే, కానీ నడుస్తూనే ఉన్నది. నడుస్తున్నాయి. ఓకే, సో ఇది భోగారం అనే విలేజ్ లో పబ్లిక్ ఒపీనియన్ ఇదంతా కూడా. సో మెజారిటీ వీరేశం పేరు ఎక్కువగా వినిపిస్తా ఉన్నది. చూద్దాం ఇంకా ముందుకెళ్తే పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారన్నది. సో ఇదేమైనా చేంజ్ అయితే కోరుకుంటున్నారు జనము. సో కొంతమంది సైలెంట్గా ఉన్నారు, కొంతమంది ఎక్కడ మా పెన్షన్లు పోతే ఇంకోటి అని సైలెంట్గా ఉంటున్నారు, కొంతమంది ఓపెన్గానే చెప్తున్నారు, ఇంకొంతమంది గట్టిగా తిడుతున్నారు.